नमस्ते नेनु मी चंद्रमा सो वेलकम टू इट्लू मी अंजनी पवन चप्पू సో చెప్పు అందరికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను చాలా చాలా ప్రేమిస్తున్నారు ఆ మీ అందరికి చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ అని చెప్పు సో చెప్పు చందమామకి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మీరు చందమామని ఫాలో చేయాలంటే ఈ వీడియో కింద చందమామ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది అక్కడ కూడా మీరు ఫాలో చేసి చందమామ డైలీ అప్డేట్స్ తెలుసుకోవచ్చు అంతేనా సో ఈరోజు ఏంటి మా వ్లాగ్ అంటే ఏం లేదు పాండమిక్ లాక్డౌన్ సో ఏం చేస్తాం సో ఎవ్రీ ఇయర్ మనం పచ్చడి పట్టుకుంటాం ఏంటి అమ్మ ఆవకాయ చందమామ ఎప్పటికి బోర్ కొట్టావు సో ఆవకాయ పచ్చడి అనేది మన ట్రెడిషన్ కాబట్టి సో మామిడికాయలు వచ్చినాయి చక్కగా నాటి మామిడికాయలు సో చాలా మందికి తెలుసు పచ్చడి ఎలా పట్టుకోవాలో కానీ కొంతమందికి అంటే నాలా తెలియకపోవచ్చు నేను ఇంతవరకు పచ్చడి పట్టలేదు బట్ ఫస్ట్ టైం ఇప్పుడు అత్తమ్మ వాళ్ళతో కలిపి పచ్చడి పట్టుకుపోతున్నాను సో మరి మీరు కూడా ఇంట్లో బోర్ కొడుతుందంటే నేను చెప్తూ ఉంటాను కదా వంట చేస్తే మనసుకు మంచిగా అనిపిస్తుందని సో అలానే ఈరోజు కొన్ని మామిడికాయలు తెచ్చుకొని మీరు కూడా మాతో పాటు పచ్చడి ఎలా ట్రై చేయాలో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు చెప్పండి అంతేనా డ్రెస్ బాగుందా అడుగు చందమామ గారు చుడిదార్ బాగుందా చూపించు నీ చుడిదార్ బాగుందా ఎలా ఉంది అడుగు బాగుందా చుడిదార్ బాగుందా చెప్పు టిన్ 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 బాగుందా అడుగు హాయ్ హాయ్ చెప్పు అందరికి హాయ్ నమస్తే నమస్తే సో మరి లేట్ చేయకుండా మరి మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలి ఏమేమి కావాలి అవన్నీ చూసేద్దామా పదండి అదే రాపడమ్మా చెప్పు హాయ్ మీ అందరికి ఈరోజు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చేసాను అది బినమో ట్రేడింగ్ హానెస్ట్ యాప్ ఈ యాప్ మనకి యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది ఇక్కడ మీరు స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది లైక్ గూగుల్ అమెజాన్ లాంటి కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మీరు ఎంచుకున్న స్టాక్స్ విలువ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది గ్రూప్ ద్వారా తెలుసుకోవచ్చు నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఈ స్టాక్స్ విలువ పెరుగుతుంది అని 700 రూపాయలు ట్రేడ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రాఫ్ ని డిక్రీస్ ఇంక్రీస్ డిక్రీస్ ఇంక్రీస్ ఇంక్రీస్ ఎస్ ఇట్స్ సక్సెస్ఫుల్ చూసారుగా ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది 24 గంటలకు మీ ప్రాఫిట్ ని విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే పేటిఎం లేదా బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసుకుని మీ అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు మీరు కనీసం 350 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మరియు కింద ఉన్న నా ప్రోమో కోడ్ ని యూజ్ చేసుకుంటే మీ డిపాజిట్ ఫ్రీ పోతుంది కింద డిస్క్రిప్షన్ లో బినమో యాప్ లింక్ ఉంది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు డెమో ఖాతాలో 65,000 రూపాయల వరకు పొందండి ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీ సో ఫ్రెండ్స్ గో అండ్ డౌన్లోడ్ బినమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఆల్ ది బెస్ట్ yes చూసారా ఆవకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ అన్నమాట మామిడికాయ ముక్కలు ఉప్పు కారం మెంతి పొడి వెల్లుల్లిపాయ పేస్ట్ వెల్లుల్లిపాయలు ఒకేసారి ఫ్యామిలీ ఎంత పెద్ద వచ్చేసిందో సో 4 జనరేషన్స్ అన్నమాట సో పవన్ వాళ్ళ నానమ్మ గారు నానమ్మ అలాగే అత్తయ్య వాళ్ళు నేను నా కూతు 4 జనరేషన్లు కలిపి ఇప్పుడు పచ్చడి పట్టబోతున్నాము సో ఫస్ట్ అయితే మీకు కావాల్సిన మ్యాంగోస్ అనమాట మనందరికి తెలుసు కదా అవి నాటు మ్యాంగోస్ అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి సో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తోట నుంచి తెచ్చుకున్నాం మేము సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం ఫస్ట్ తేగానే ఫస్ట్ ముక్కలు కొట్టుకోవాలి తర్వాత కొలుసుకోవాలి సాలం ఈ సాలంతో కొలుసుకోవాలి ఇది కొలిచిన తర్వాత ఇది కట్ చేసిన తర్వాత మనం ఇవి కట్ ఇవి తురుస్తాం గొడ్డతో తురుస్తాం ఇది జీరో కదా జీరో తీసేసి ముక్కలు తురుచుకొని ముక్కలు కొలుసుకోవాలి ఓకే ఇది సాల అనమాట ఇది సోల అంటే నాకు తెలిసి అర కేజీ కన్నా ఎక్కువ ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంటది సో పాతకాలం పద్ధతి ఏంటంటే ఇలా సోలంతోనే కొలిచేవారు సో ఫస్ట్ మీరు మామిడికాయని ముక్కలు కట్ చేయించుకోండి అది యాక్చువల్లీ ఏంటంటే బయట కట్ చేసి ఇస్తారు మనకి రాదు కాబట్టి ఎందుకంటే అది కట్ చేయాలంటే దానికి డిఫరెంట్ కత్తిపీట ఉంటుంది సో ఆ కత్తిపీటతోనే కట్ చేయాలి మా ఇంట్లో కొంచెం ఉంది కాబట్టి మేమే తక్కువ ఉన్నాయి కాబట్టి మామిడికాయ ముక్కలు కూడా మేమే చేసేసుకున్నాము సో చేసిన తర్వాత వీటిని నీట్ గా శుభ్రంగా తుడవాలి ఓకే సో ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఇవి ఒక 100 మామిడికాయలు కదా సో 100 మామిడికాయలకి మనం కొలత చేస్తున్నాం ఇప్పుడు అంతేనా ఇప్పుడు 2 సాళ్ళు అయితే తవిడు అంటాము తవ్వంటాము 4 సాళ్ళు అయితే మానిక ఒక మానిక 4 సాళ్ళు అయితే మానిక మానిక అంటే 4 సాళ్ళని అంటే అర కేజీ 2.5 కేజీలు అవుతుంది అనుకో ఇప్పుడు మామిడి ముక్కలు కూడా ఇట్లానే కొలుస్తారా ఇట్లానే కొలుస్తాం ఓకే ఇట్లా కొలిసి మానికి అర్సాడు ఉప్పు
అరసాడు కారము అరసాడు ఆవు పిండి అంటే ఈ మాణిక అంటే నాలుగు ఈ నాలుగు తీపి ఓకే ఇది ఒక సోల ఓకే ఇట్లా నాలుగు సోలల్ని మాణిక అంటాం అచ్చా అచ్చా రెండు సోలల్ని తల్లి తవ్వంటాము ఓకే ఏమో ఈ దశ మనకి అర్థమే కాదు ఇది మూడు సోలల్ उपड़ी मुखल की अरसा उप ओके अंटे प्रतीदी कलुचुकोंडी मन सोल अंटामु सो दींट्लो एंटंटे मन नालुगु वेसां काबट्टि ई चिन्न दांतो रेंडु उप्पु अंटे पर्फेक्ट गा रावडानिकि पर्फेक्ट मेजरमेंट्स रेंडु गिद्दल्नि आसार अंटामु रेंडु गिद्दलु उप्पु रेंडु गिद्दलु आवु पिंडि ओहो सुमार नूने कलपाल दीमो पुल दीवा पचड़ी सो मन की ऐक्चुअली चाल तक अटे अतम वाल की नरम दी सोल अंटर मन के मन भाषा चेपाले हाफ केजी कम एक्टी सो दी तो कुसुम अदी इंदो दलपा अंतना मेजर चेसकने दोर अटे नार मैंगो वैसे मावड़का मुक्ल वन वन पर्सेंट अंतना कुमी इलांट वाटा मेजर से नागु सारे मावड़के मुक्ल दा तर इलांट पाव केजी कटे तक अन्ट इलांट वाटे रही साल उप कम आवपिं अभी रही नो दी नो नलतावा वेदा मन अवना अड़ సరే ఇందులో వేసేద్దాం మరి కుమ్మమ్మ మొత్తం అన్ని మెజర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇందులో స్పూన్ పసుపు వేసుకోవాలి అన్ని వేసేసాము కలిపేడమేనా నూనె నూనె ఎంత వేయాలి అది సుమారు కొంచెం అంటే మనం తెలుసు మనం చూసుకొని వేసుకోవాలి తర్వాత వేసుకోవాలి 3 రోజుల తర్వాత ఇప్పుడైతే కొంచెం పొడి పొడిగా కలిపి జాడికి పెట్టుకోవాలి ఓహో ఇప్పుడు మావల్గా కలిపేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత ఎంత మళ్ళీ కలుపుకొని నూనె పోసుకోవాలి అచ్చా ఓకే కానీ పచ్చడికి నూనె ఎక్కువే ఉండాలి కదా ఆ 3 రోజులు కలుపుకొని అప్పుడు నూనె ఎక్కువ పోసుకోవాలి ఇప్పుడు ఇది ఏం నూనె అంటారు ఏం నూనె నువ్వు నూనె వాడాలి కదా టేస్ట్ ఉంటుంది బాగా
ఇది కారం 3 మ్యాంగోస్ 3 మ్యాంగోస్ 3 మ్యాంగోస్ ఓకే వేసేయండి ఓ ఆయిల్ పోసేస్తున్నాను చూడండి చూడు रेडी अवदा इपड़े तिंदा पकेम फुल वर्ष पड़ती पकेम आके कल कदा चल मा अब एपड़ी तिंदा नीडा कल पचड़ी कल मैं कल साल पैन उप अच्छे कल उप साल तक अब मल नून पोस्क रोज तीन मूडो रोज कल तीन मूडो रोज सूपर सूपर सो मैं इप्ड इधी कल विधानी मन एक्वना इंदो कल सर असल अपने कल मैंगो कुसुम संवर पचड़ी अंतरा दर्शकत्व पर्यवेक्षण अंत का बैठक अभी पटारा पचड़ी मनगड़े बहुत कदा अलाइडिया वाइडिया अब सायत्री फस्ट बहुत तरह वाणिश्री अन्ट वाली चला अलाइना सर सतोष पवनी हीरा चूड़ी अभी ने संवसो डास्ट अवी बेर टेन्त एग्जाम की एग्जाम अभी राय मत मिटर अन तरह एग्जाम स्टार्ट इंका वालू वाल असल एग्जाम रास्ता राशा फस्ट क्लास पास प्रति संवत्सर मन इंट्लो पट्टे पचड़ी कोसम चाले चूस्तार अम्म पटमंटे लेर ले अत्यवा पड़ता अच्छे तस्करा पचड़ की चाल फैन उठ महिम अंत कुसुम चेयि महिम नूने दंडीलो दंडीलो चूपचू चूँ
అసలు అసలు మామిడికాయ ఎలా తల్లి పళ్ళు పుల్లవుగా అయిపోతాయేమో చాలే అబ్బా అయిపోయింది ఆ పళ్ళు అవునా అయినా సరే కావాలా నీకు అమ్మో దాన్ని చాలా అమ్మ ఇంకా నాకు నాకు నేను తిన్నా నేను తింటా अम्म चाले इंका चुपच चुपच इष्टे बाबो चाल इंका असल एम्मा ये तक 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 इंका चार इंका चार इंका चार इंका चार बाव कंट इंक वर्ष पड़ती चूड़ो वर्ष पड़ती बाबोय सूपर क्लास पड़ी इन संवस मन इंट पटे पचड़ी जाड़ी पड़ता सूपर अंटे अरवे चरित्र कल जाड़ी याबे चरित्र कल जाड़ी अरवे सूपर अच्छे मन जाड़ी फंक्षन चेयली कदा सूपर अभी मर्चिपा अंक पोदे पवन अंत पवन कारण अतगार सुनामी वस्तना इंटे सुनामी अंत कटिपोर सो असल दाखी का मुक्का
పెద్దత్తయ్య గారు నా ఫేవరెట్ పెద్దత్తయ్య గారు ఎందుకని అడగరే మా ఇద్దరు పోలికలు ఒకేలా ఉంటాయంట మనస్తత్వాలు కూడా ఒకేలా ఉంటాయంట ఫైటింగ్ కూడా మీ ఇద్దరు అలాగే చేసుకుంటుండో దానే ఇప్పుడే చెప్పారే అరవేలు జాడీలని జాడీలు జోలికి వెళ్ళొద్దు తల్లి ఒక నిమిషం మా అమ్మకి వచ్చు కదా జాడీలు అమ్మో ఇదో ఇదో మా వద్దులే ఇదో తాతమ్మ నాకు ఈ జాడీ కావాలని చెప్పు తాతమ్మా నీ జాడీ కావాలి నాకు ఇస్తావా అబ్బా వెళ్ళు దాన్వి వద్దమ్మా జాడీ జోలికి మాత్రం వెళ్ళొద్దమ్మా ఇద్దరికి జాడీనే కావాలా దాన్వి ఇప్పుడే కదా దాన్వి ఇది చూడు దాన్వి చూడు దాన్వి ఇప్పుడే జాడీ చరిత్ర చెప్పారు జాడీని ఏమన్నా దాన్వి అయ్యో జాడీ జోలికి ఎలా ఉంటే తాత వేసేది నేను తర్వాత నీ ఇష్టం దానిలో చాలు ఇంకా వచ్చి 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 నావకే ఎప్పుడు తింటావి నువ్వు నీ బదులు మేమందరం తినేస్తాం హై అయ్యో దాన్వి తల్లి దానికి జాడీయే కావాలంట ఏదేమైనా చేసుకోండి అదుకు నాకు జాడీయే కావాలంటుంది సరే ఇద్దరా దాన్లు కమ్ 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 కుసుమమ్మ ఈ జాడీలో మూత పెట్టేసి క్లాత్ కట్టి ఉంచుతారు కదా దుమ్ము పడకుండా దేవుడు రూమ్ లోనే పెట్టేవాళ్ళు ఇంకెక్కడా పెట్టేవాళ్ళు కాదు ఈ జాడీలు అది చూడు ఏం చేస్తుందో చూస్తున్నాను నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు మీ తాతమ్మ ప్రాణం కొట్టుకుంటా ఉంది జాడీ ఏమైపోద్దో అరవై ఏళ్ళ జాడీ కారం చేతికి అంటే దాన్ని నోట పెట్టి కారం మాట తర్వాత నువ్వే పడదు కానీ దాన్ని తర్వాత నువ్వే పడదు కానీ నువ్వే పట్టు పడుతుంది అంటే కొంచెం వెలుతుగా పెట్టాలి కాదు ఎందుకు ఇట్లా వెలుతుగా పెట్టారు వెలుతుగా పెడితే నిండా పెడితే మళ్ళీ ఓట వచ్చి కింద పోద్దని ఓట వస్తుంది అనమాట ఊరి అందుకే కొంచెం వెలుతుగా వెలుతు పెట్టాలి ఇప్పుడు మిగిలింది వేరే జాడీలో మళ్ళా బేసన్ లో వేసుకొని కొంత నూనె మళ్ళా నూనె కలుపుకొని
ఉప్పు అన్ని సరిపోయినా చెక్ చేసుకొని నూనె పోసుకోవాలన్నమాట. 3 రోజుల తర్వాత నుంచి వాడొచ్చు మరి. వాడొచ్చు 3 రోజుల నుంచి వాడొచ్చు. పెట్టేనా మూత మరి? ఆ పెట్టండి. కానీ భలే ట్రెడిషనల్ గా ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను ఆ సోలా ఇవన్నీ. ఇంకా తవ కూడా ఉంటుంది దానికి. మాడికి ఉంటుంది, తవ ఉంటుంది. అవునా? ఇది సోలా గెద్ద కానీ ఇంకా తవ మానిక ఒక రెండు ఉంటుంది. తెలియదు నాకు. ఇలా కట్టేనా గట్టిగా? ఇంకో మూడు వేసానా? ఇంకో మూడు. మళ్ళా తీసుకుంటే అప్పుడు ఓడ తీసుకొని మళ్ళా మనం తీసుకోవచ్చు అన్నమాట ఒక చిన్న దాంట్లోకి. తీసుకొని మళ్ళీ పెట్టేది మళ్ళీ ఇట్లా కట్టేసుకుంటే ఏది పడుతుంది. ఇప్పుడు ఈ జాడీలో సంవత్సరం వరకు నిల్వ ఉంటదా? సంవత్సరం అట్లాగే ఉంటుంది. బాగుంటుంది జాడీలో, అదే బాగుంటుంది అసలు. అవును కదా, సూపర్. అయితే దీని మీద కూడా వేసేద్దాం. ఓకే, సో ఈ రెండు ఇప్పుడు ఇలానే ఉన్నాయి. 3 డేస్ వరకు తీయకూడదు అంతేనా? అంతే. కానీ చాలా రోజులు చాలా సంవత్సరాలు అయిందేమో నాకు తెలిసి. నేను ఎప్పుడు అసలు పచ్చడి పట్టలేదు, కానీ ఇలా ఇంట్లో అందరికీ కూర్చొని అస్సలు పట్టలేదు కదా. ఎప్పుడు మీరే. సో ఈ పాండమిక్ లో మనకి ఇది కూడా మంచి జరిగింది అనమాట. సో మీరు కూడా చక్కగా మామిడికాయలు తెచ్చుకొని ఇలా పచ్చడి చేసుకోండి. ఫుల్ టైం పాస్ అవుతుంది అండ్ ఇంట్లో అందరూ వచ్చి మాట్లాడుకున్నట్టు కూడా ఉంటుంది. నాకేమనిపించింది అంటే ఆ గిన్నె అలా ఖాళీగా ఉండే కంటే వేడి వేడికి అన్నం వేసుకొని ఒక పక్క వెదర్ సూపర్ ఉంది, చక్కగా వర్షం పడుతుంది. సో మరి అదే చేత్తో కొంచెం మా అందరికి రెండు రెండు ముద్దలు పెట్టేస్తే బాగుంటదేమో. బాగుంటుంది. సరే ఉండండి, రైస్ తీసుకొస్తా. ఇట్లా అన్నం కలుపుకొని తింటే బాగుంటుంది, రుచి వస్తుంది అనమాట. టేస్టే విడిగా రోజు తినే కంటే ఇట్లా కలుపుకొని తింటే బాగుంటుంది. ఇలా వేడి వేడి అన్నం వేసుకుంటే బాగుంటుంది కదా. కానీ ఆకి పచ్చడిలో ఎంత టేస్ట్ ఉంటుందో ఇట్లా గిన్నెలో కలుపుకొని తింటే కూడా అంతే టేస్ట్ ఉంటుంది కదా. ఇంకా టేస్ట్ ఇంకెక్కువ బాగుంటది ఇట్లా కలుపుకుంటు. ఇలాంటి సీన్లు సినిమాల్లోనే చూస్తూ ఉంటాం కదా. పెద్ద ఇళ్ళల్లో ఫస్ట్ ఫస్ట్ ఎవరికి? దాని తింటావా? దాని తింటావా? ఎవరికి ఫస్ట్ ముద్ద? ఎలా ఉంది? వావ్ అంటే వచ్చింది. నాకు ఎంత బాగుంది అసలు రెడ్ కలర్ లో అంత కారం కారం అయితే ఏంటో మాని అంత వద్దు అంత వద్దు. దానికి ఎంత నచ్చిందో చూడండి. అంత తినకూడదు, నేను పెడతా. అమ్మ చాలు తల్లి. ఓకే నచ్చిందా నాకు? ఎలా తినాలి? తినాలా? పెట్టండి. మా ఆయనకి ఈ వీడియో తీస్తూ పాపం అప్పటి నుంచి మా అందరి మొహాలు అలానే చూస్తున్నాడు. ఎలా ఉంది? నాకు ఇంకొక ముద్ద దానికి కూడా అంట. అరే రే, దీనికి నచ్చినట్టుంది. అంటే కారం అన్ని కరెక్ట్ సరిపోయాయి కుసుమ. అది చూడండి ఎట్లా తింటుందో. బాగుంది బాగుంది కదా.
నీకు బా నిజంగా చెప్తాను కదా అమ్మా ఓకే పట్టి పోకొట్టదు కానీ కుసుమమ్మ మీ చెయ్యి మాత్రం సూపర్ అసలు ఇప్పుడే చాలా చాలా టేస్టీగా ఉంది సో మీకు కూడా నోరు ఊరుతుందా మరి పాండమిక్ లో ఏం చేయాలి అనుకుంటున్నారా మీరు కూడా కొన్ని మామిడికాయలు తెచ్చుకొని ఇలా అందరు కలిసి కూర్చొని పచ్చడి చేసుకోండి చాలా చాలా బాగుంటుంది బాగుంది కదా మా బుడ్డమ్మ చూడండి ఎంత బాగా తింటుందో మాతో గుడమడి తినేస్తుంది నచ్చిందా తల్లి నీకు अंजलि पवन सब्सक्राइब फॉलो 70% కోడ్ ఆర్డర్ చేసాం అండ్ బేకింగ్ సోడా చాలా అంటే చాలా కొంచెం వేస్తాను బేకింగ్ సోడా తోయ్ దొంగ వచ్చేసారా ఏం చేస్తున్నా అమ్మా మీకు కొంచెం సీక్రెట్ రెడీ చేస్తాం అంటే మీరు వచ్చేసారా ఏం చేస్తున్నావ్ అనుభవ మా కోసం రా దాని పాప దిక్కుందా హా సో దీ